శ్రేష్ మన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ తారీఖు ఎలా వెళుతుందో లేదో మళ్ళీ ఫస్ట్ తారీఖు ఆటోమేటిక్గా వచ్చేస్తుందని అనిపిస్తుంది. ఫస్ట్ తారీఖు వెళ్ళటంతో మళ్ళీ ఫస్ట్ తారీఖు గురించి జనం అడగడం, దాని మీద వీడియోస్ చేయాలి, ఏం చెప్పాలి, స్వామిని ఎలా ఆరాధించాలి, ఇవన్నీ నేను ఆలోచించి మీకు చెప్పడం. అయితే ఫస్ట్ తారీఖు వెళ్ళిన తర్వాత చాలామంది ఎమ్మటే మెసేజ్లు చేసేస్తారండి, అమ్మ మాకు చాలా బాగుందమ్మా, అమ్మ ఫస్ట్ తారీఖున స్వామిని మేము ఇలా ఆరాధించాం, అమ్మని మేము మీరు చెప్పినట్టు ఆరాధించాం, మాకు చాలా బాగుందమ్మా అనేసి ఎమ్మటే ఇంచుమించుగా మీకు కొంతమంది అయితే 5 రోజుల లోపల, కొంతమంది 10 రోజుల లోపల నాకు మెసేజ్లు పంపించేస్తారు. నిజంగా చాలా చాలా సంతోషం అండి. అయితే ఒకటి ఇక్కడ నాకు అంటే ఒక రకంగా చెప్పాలంటే సంతోషము, కొన్ని కొన్ని బాధ. ఎలాగంటే చూడండి, ఎవరికైనా వడ్డీ కట్టాలన్నా, ఎవరికైనా ఇంటి రెంట్ కట్టాలన్నా ఫస్ట్ తారీఖు అనేది గమ్మున వచ్చేస్తున్నట్టు లెక్క. ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఎవరికైనా ఇవ్వాల్సిన రోజులు లేటుగా వచ్చి మనకెవరైనా ఇవ్వాల్సినవి గమ్మున వచ్చేస్తే బాగుంటాయి. సరే, ఏది ఏమైనా సరే భగవంతుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ స్వామి దయ వల్ల మనం అందరం చాలా బాగా, స్వామివారి అనుగ్రహంతో. నేను మీకు ఒకసారి చెప్పాను, నేను చిలుకూరు వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళి చిలుకూరు వెళ్ళినప్పుడు ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి అని అనుకుంటే గనక స్వామివారి బాలాజీ టెంపుల్ కాబట్టి అందుగురించి శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ అని పెట్టడం, తర్వాత ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఏం పెట్టాలి అని అనుకుంటే గనక మన బాలాజీ అని పెట్టాలి. నాకు ఎందు గురించో అంత ఇష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన బాలాజీ అనేసి ఫోన్ చేసిన వాళ్ళందరూ మన బాలాజీ అమ్మ, మన బాలాజీ అమ్మ అనేసి నన్ను అడగడం, తర్వాత నేను చెప్పిన పరిహారాలు అవి మీరు చేసుకుంటాం, మన బాలాజీ అని మనం అనుకుంటాం వల్ల ఆ స్వామి మనల్ని అనుగ్రహించడం, మన అందరినీ కూడా. ముఖ్యంగానండి, నిజంగా ఈ నేను స్టార్ట్ చేసిన తర్వాత మనం కరోనాలో చాలా దారుణంగా ఉన్న స్థితి నుంచి మన బాలాజీ వాళ్ళందరూ కూడా, మీ నాతో సహా మీరందరూ కూడా చాలా మటుకు బయటకు వచ్చారు. ఎందు గురించి అంటే మన బాలాజీ అని మనం ఆయన పాదాలు మనం గట్టిగా పట్టుకుని ప్రార్థించటం వలన అమ్మ అనుగ్రహాన్ని కూడా మనం పొందగలిగాం. చెప్తున్నానంటే మన బాలాజీ అని ఆరాధించే వాళ్ళందరికీ, ఏది స్వామివారిని ఆరాధించే వాళ్ళందరికీ కూడా తెలుసు, నేను చెప్పక్కర్లే. సరే, ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా సరే అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా లేదంటే మాకు కాల్ చేసైనా తీసుకోండి, కానీ కొంచెం టైం పడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కాయిన్స్ గురించి అడుగుతున్నారు కదా, కాయిన్స్ వచ్చేటప్పటికి మనకి హైగ్రీవ స్వామి కాయిన్ని నేను ఇస్తున్నాను. మనందరికీ తెలుసు శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణిమ రోజునాడు ఈయన కూడా అదేంటి అవతారం తీసుకున్నారు, విష్ణుమూర్తి 22 అవతారాల్లో ఈయన కూడా అవతారం తీసుకున్నారని. అలాగే పిల్లల చదువుల గురించి చాలామంది ఇదవుతున్నారు, అందులోనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రంగంలో విజయం సాధించాలి అని అంటే హైగ్రీవ స్వామి పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి మనం ఈ పట్టుకు మాత్రం హైగ్రీవ స్వామిని ఆరాధించుకుందాం. అది కూడా ఈ నెల రోజులు కూడా మనకి ఏది 28 నుంచి అమావాస్య, 7వ నెల 28వ తారీఖు నుంచి అమావాస్య, అక్కడ నుంచి మీకు మనకి శ్రావణ మాసం అంతా పూజ చేసిన తర్వాత మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తాను స్వామివారి గురించి. మీకు కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మనకి ఫస్ట్ తారీఖు వస్తుంది. ఫస్ట్ తారీఖు అంటే 1/7/2022 శుక్రవారం మనం ఏం చేయాలి, ఆల్రెడీ మీకు ఆ వేళ మనం ఏం చేసుకోవాలి, ఆ వేళ మనం ఎంత ఒక రకంగా చెప్పాలంటే ఎంత కంగారుగా ఉంటామో, ఎంత సంతోషంగా ఉంటామో, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లోకి పండగ వాతావరణం వచ్చేస్తుంది. మా ఇంట్లోకి అయితే అలాగే వస్తుందండి. ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ నేను వీడియో చేసేసాను. ఏంటి అంటే సాక్షాత్తు నీలమాధవుడైన జగన్నాథుడు ఏంటి రథం మీద చెల్లులతోటి అన్నగారితోటి ఊరేగుతూ వెళ్తారు కాబట్టి ఆయనకి ప్రసాదం అంటే మన ఇంట్లో ప్రసాదం, ఆయన మనకిచ్చిన ప్రసాదాన్ని మనం ఆయనకి నివేదన చేయడానికి హడావిడిగా ఉంటాం. అలాగే ఉదయం ఫస్ట్ తారీఖు కాబట్టి ఫస్ట్ తారీఖు గురించి మనం ఏం చేసుకోవాలి, నిత్యదీపారాధన మనకు ఎలాగా ఉంటుంది కదా,
అలాగే మనకి ఆ వేళ ఉదయం మనకి మాక్సిమం గుడికి వెళ్ళడానికి ఆడవాళ్ళకి అవ్వదు కాబట్టి సాయంత్రం మాటలు మీరు వెళ్ళదురుగాని సరే మనం ఫస్ట్ తారీఖున మనం ఏం చేయాలి ఎవర్ని ఆరాధించాలి ఎవర్ని ఆరాధిస్తాం కలియుగ వాసుడు శ్రీనివాసుడినే మనం ఆరాధిస్తాం ఉదయం అంతా మనం ఈ హడావుల్లో జగన్నాథుడిని ఆరాధించుకుంటాం కాబట్టి మీకు ఉదయం దీపం పెట్టుకునేటప్పుడు ఇంట్లో దీపం మాత్రం స్వామివారికి జగన్నాథుడికి దీపం పెట్టుకోండి పెట్టుకొని విష్ణుమూర్తికి దీపం పెట్టుకున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకోండి జపించుకొని స్వామివారికి నివేదన ఇవన్నీ చేశాక సాయంత్రం వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే అమ్మవారికి స్వామివారికి మల్లెపూలు పట్టుకెళ్ళండి మల్లెపూలు కూడా దండ అంటే మీరు ఆ స్వామికి వేయడానికి సరిపడా దండ అలాగే దేవేర్లు ఉంటారు కదా శ్రీదేవి భూదేవి ఇద్దరు ఉంటారు గోదాదేవికి లక్ష్మీదేవికి కూడా మీకు ఓపిక ఉంటేనే నేను కాదని అంటలా ఓపిక ఉంటే గనక ముగ్గురికి పట్టుకెళ్ళండి లేదంటే గనక ఒక్కళ్ళకే పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి మీరు ఏం పళ్ళు పట్టుకు వెళతారు అని అంటే దానిమ్మ పళ్ళు పట్టుకెళ్ళండి దానిమ్మ పళ్ళు పట్టుకెళ్ళి మీ ఇష్టం మీ ఓపిక ఎన్నైనా పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామి అమ్మ ఈ రోజు నుంచి మా జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు అన్నిటిని పోగొట్టి సంపదలను కురిపించండి అమ్మ ఇదేంటి ఆషాఢ మాసం మొదలయ్యింది అనేసి మీరు స్వామికి అమ్మకి చెప్పుకున్న తర్వాత మీరు అక్కడ కూర్చుని అమ్మవారికి సంబంధించిన చతుర్వింశతి అనేసి నామాలు ఉంటాయి మీకు ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది భగవంతుడిని ఆరాధించడం ఇప్పుడు నేను చెప్పిన నామాలు మన దగ్గర పుస్తకం లేదు ఏం చేస్తాం కాబట్టి మీరు నెట్లో కనుక టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు నామాలు వచ్చేస్తున్నాయి పెట్టిస్తాను తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఆ నామాలని చక్కగా అక్కడికి వెళ్ళి కూర్చుని మీరు ఎవరితోనూ మాట్లాడకండి చాలా 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 విశేషం అండి మీరు గనక ఎలా గనక ఈ మంత్రాలని చదివినట్టయితే మీరే చెప్తారు ఎందుకనంటే ఎంతటి అదృష్టాన్ని పొందుతారో మీ వరకే కానీ మీరు బయటికి చెప్పకపోతే చెప్పకపోయారు కానీ అంతటి అదృష్టాన్ని పొందుతారు చక్కగా అక్కడ కూర్చుని అమ్మని అమ్మ నన్ను అనుగ్రహించి తల్లి ప్రకృతివి నువ్వు నన్ను అనుగ్రహించి తల్లి అనేసి ఆ నామాల్ని మీరు టైప్ చేసుకుని ఇదేంటి సెల్లో వింటాం కానీ లేదంటే గనక మీరు ఆ నామాల్ని పలుకుతూ అక్కడ కూర్చోండి ఎన్నిసార్లు పలకాలి అని అంటే 24 మంత్రాలని అంటే నామాలని మీరు 6 సార్లు పలకాలి హడావుడి కంగారు కంగారుగా మాత్రం వెళ్ళకండి చేయకండి అలాగే ఇంకొకటి ఏంటంటే అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఇలా ఇచ్చేసుకోండి ఇంకొకటి మీరు వచ్చేటప్పటికి ముందు రోజునాడు బొబ్బర్లని నానబెట్టండి నానబెట్టిన తర్వాత సాయంత్రం మీరు గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా తాలింపది కొంచెం పెట్టేసుకున్న తర్వాత అంటే వెల్లుల్లిపాయ వేయకుండా తాలింపు పెట్టుకోండి తాలింపు పెట్టుకుని సగం కొన్ని తాలింపు పెట్టుకుని కొన్ని మాత్రం మామూలుగా పెట్టుకుని ఆ కొన్నిటిలో చిన్న బెల్లం ముక్క వేసి ఆవుకు పెట్టండి ఓకే తర్వాత ఈ కొంచెం తాలింపు పెట్టినవి అవి ఉన్నాయి కదా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమ్మ పూజారి గారు తిట్టారు లేకపోతే వీళ్ళు తిట్టారని మాత్రం అనకండి ఎందుకనంటే మనం గుళ్ళో మనం బయటైనా సరే ధ్వజస్తంభం కాడ నుంచుని స్వామి ఈ ప్రసాదం అమ్మ ఈ ప్రసాదం నేను మీకు ఇదేంటి నివేదన చేస్తున్నాను మీరు స్వీకరించిన తర్వాత నేను ఇక్కడ ఉన్న భక్తులకి పంచిపెట్టుకుని కొన్ని ప్రసాదం నేను ఇంటికి పట్టుకెళ్తానమ్మా అనేసి అనుకోండి అంతేగాని గర్భగుడిలో అంటే స్వామి యువతల ఉన్న ఆలయం దగ్గరికి గడప దగ్గరికి వెళ్ళిపోయి నివేదనలు చేసేయడం తర్వాత లేదంటే పంతులు గారికి ఇచ్చేయడం అలాంటివి చేయకండి ఎందుకని అంటే విష్ణుమూర్తికి చాలా నిష్ఠతోటి ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే మడి ఆచారంతో ఉంటేనే కానీ ఆయనకి కుదరదు శివయ్య మన తండ్రికి అయితే పర్వాలేదు ఎలా ఉన్నా నా కొడుకే అనుకుని ఆయన భుజాలు ఎక్కించుకుంటాడు బళ్ళను కూర్చోబెట్టుకుంటారు అమ్మో ఈయన అలా కాదు కాబట్టి ఎవరైనా సరే మీరు ఆ తాలింపు పెట్టిన ప్రసాదాన్ని బాక్స్ని ఏం చేస్తారంటే ధ్వజస్తంభం కాడ ఉండి స్వామికి అమ్మకి నివేదన చేసేయండి చక్కగా నివేదన చేసిన తర్వాత అక్కడ కూర్చుని ఈ మంత్రాలన్నింటినీ చదువుకోండి మీకు కష్టం ఏది ఉందో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళే కావచ్చు పిల్లలే కావచ్చు పెద్దలే కావచ్చు ఓ లొడలొడ మాట్లాడుకోకుండా చక్కగా అమ్మ నన్ను అనుగ్రహించి తల్లి అమ్మ నన్ను అనుగ్రహించమ్మ అమ్మ నాకు కష్టాలు తీర్చమ్మ అనేసి ఇవి కొంచెం అందరికీ పెంచిపెట్టుకోండి అందరికీ పంచిపెట్టుకుని లాస్ట్లో అన్నీ మీరు ఉంచుకుని చక్కగా ఇంటికి మీరు కూడా నోట్లో వేసుకున్న తర్వాత ఇంటికి తెచ్చేసుకోండి ఇంటికి వచ్చేయండి అవి ఆ రోజు ఉంచేసి
తెల్లారి మీరు ఆ ప్రసాదాన్ని మీరు నోట్లో వేసుకోండి. ఇలా గనక చేసినట్టయితే ఈ ఫస్ట్ తారీఖు చాలా బాగుంటుందండి. సరే ఎలా ఉంటుందని అనుకుంటాం కదా, ఈ ఫస్ట్ తారీఖు చాలా బాగుంటుంది, మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ ఫస్ట్ తారీఖు ఎంత అదృష్టాన్ని తీసుకొస్తుందో మనం చేసుకుంటాం వల్ల అంత అదృష్టాన్ని మనం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామిని అమ్మని ఆరాధించాలని, ఉదయం జగన్నాథుడిని ఆరాధించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మీరందరూ సుఖంగా సంతోషంగా స్వామిని ఆరాధిస్తూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా, సంపదలతోటి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.